ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మునుగోడులో రాజకీయ సందడి నెలకొంది. పోటాపోటీగా నిర్వహించే సభల్లో ఈరోజు మునుగోడు ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించబోతున్నారు. లక్ష మంది సభకు హాజరయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఇక ఎమ్మెల్యేగా అభ్యర్థిని కూడా ప్రకటించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి అశోక్ రెడ్డి. తెలంగాణలో ఒక రకమైన రాజకీయ వాతావరణం అయితే ఒక ఆసక్తిని అయితే నెలకొల్పుతుంది. ప్రస్తుతానికి రాజకీయంగా మునుగోడు నియోజకవర్గం చాలా హీట్ ఎక్కిస్తుంది. మొత్తం తెలంగాణ ఫోకస్ అంతా మునుగోడు వైపే వెళుతుంది. ప్రధానంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. అయితే ముందస్తుగా గత కొంతకాలంగా మునుగోడులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెడుతున్న బహిరంగ సభకు ధీటుగా ముందుగానే ఈ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం బయలుదేరి మునుగోడుకు రోడ్డు మార్గాన వెళ్తా ఉన్నారు. ఈ రోడ్డు మార్గంగా మొత్తం భారీ కాన్వాయ్తో వెళ్తున్న సందర్భం. అయితే మొత్తం మీద విజయవాడ హైవే హైదరాబాద్ కనెక్టివిటీకి సంబంధించి ఉంది. ఈ కనెక్టివిటీకి సంబంధించి వేలాది సంఖ్యలో రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ వాహనాలన్నింటినీ రామన్నగూడెం వైపు తరలించారు. మొత్తం మీద కాన్వాయ్ వెళ్తున్న సందర్భంగా కేసీఆర్ దాదాపు 300 కార్లతో కాన్వాయ్ వెళ్తుంది. ఈయన పెద్ద ఏసీ బస్ లో వెళ్తున్నారు. ఆయన వెనుక మొత్తం మంత్రి వేరులే రమణ సభకు అన్నట్లుగా ముఖ్యమంత్రి రాజు వెళ్తా ఉన్నారు. మంత్రులంతా వెనుక వస్తా ఉన్నారు. మొత్తం మీద వీళ్ళందరూ ఒక షో, రోడ్డు షో మాదిరిగా ఉంది. ఈ మొత్తం ప్రదర్శన అంతా ప్రజలు తిలకించేలా ఎక్కడెక్కడ బందోబస్తును ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్లు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ ఈ రహదారిపై వెళ్లే అంబులెన్సులు కూడా ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా మొత్తం రోడ్డు పొడుతున్న పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఒక రాజులాగా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఆ కాన్వాయ్ లో మొత్తం మంత్రుల హడావిడైతే హంగామా ఉంది. మొత్తం మీద కార్మిక శాఖ మంత్రి దానసుతో చెప్పులేస్తూ కార్యకర్తలు సహపరుస్తున్న పరిస్థితి. 3000 కార్ల కాన్వాయ్ అంటే మొత్తము చౌటుప్పల వరకు ఈ కాన్వాయ్ ని ఒక ప్రదర్శన అయితే చేస్తా ఉన్నారు. ఒక కార్ల షో ప్రదర్శన లాగా ఉంది. మొత్తం గులాబీమయం చేశారు హైవే అంతా. మొత్తం మీద ప్రభుత్వము అక్కడ ఏర్పాటు చేస్తున్న మునుగోడు సభకి బయట నుంచి వచ్చే జనాలను చూపించుకుంటే గొప్పగా చెప్పించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే 3000 కార్లు దాదాపు ఇంకా మిగతా ఆ జనాలు కూడా తరలించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నాము అని చెప్పేసి చెప్పుకోవడం ప్రచారం కోసం ఈ విధంగా చేస్తున్నట్లుగా మనకు ఈయన పరిస్థితి తెలుస్తా ఉంది. టీఆర్ఎస్ ఇప్పటివరకు టీఆర్ఎస్ లో అభ్యర్థులు చాలా పోటాపోటీగా ఉన్నారు. వాళ్ళ దానిలో కుమ్ములాటలు ఉన్నాయి. అసలు ఎవరికి టికెట్ వస్తుంది ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఒక నేతకు టికెట్ వస్తే మరో నేత ప్రచారం చేస్తారా లేదా అసలు మద్దతు చేస్తే వాతావరణం అయితే నెలకొంది. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలతో అక్కడున్న లోకల్ లీడర్లు కూడా పోటాపోటీగా ఎవరికి వారు అంటే సీఎం కు స్వాగతం పలుకుతున్నట్టుగా ఫెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆశావాహులంతా తమకే టికెట్ వస్తుంది, ఖచ్చితంగా నాకే వస్తుంది, నేనే గెలుస్తా, నేనే పోటీ చేస్తా అనే ప్రచారం అయితే కింది స్థాయిలో చేసుకుంటా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు బహిరంగ సభ అక్కడ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఏ విధమైన హామీలు ఇస్తారు, ఏ విధంగా వరాలు కొప్పిస్తారు, ఎవరికి టికెట్ ఇస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ అంటే రేపు నిర్వహించే అమిత్ షా వస్తున్న ఈ బహిరంగ సభకు బీజేపీ నిర్వహించే సభకు రెట్టింపైన ఉత్సాహంతో ఈ రోజు ముందుగానే సభ ఏర్పాటు చేసే దిశగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అయితే భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి వెళ్తున్న సందర్భంగా పూర్తి స్థాయిలో ఎక్కడిపోయింది, రాకపోకలు స్తంభించిపోయాయి, ప్రజా జీవనం మొత్తం స్తంభించింది. అంటే ఎందుకంటే నిత్యావసరంగా వెళ్లే ప్రయాణికులు ఎక్కడికక్కడ రోడ్లపైనే ఆగిపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. దీనన్ని ప్రభుత్వం పాలకులు ప్రజల అవసరాలను తీర్చాలి, ప్రజల రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అలాంటి పాలకులే ఆ ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ స్తంభింపజేసే విధంగా ఈ విధంగా కార్యక్రమాలు చేయడం పట్ల ప్రజలైతే తీవ్ర స్థాయిలో నిరాశ
నిస్పృహలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం మీద రాజకీయ నాయకులు ఏ విధంగా చేయకూడదో ఆ విధంగానే పరిపాలన సాగిస్తున్న తరుణాన్ని మనం చూస్తా ఉన్నాము దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇంత పెద్ద కాన్వాయ్ ఎందుకు ఒకవేళ సభ ఏర్పాటు చేస్తే అక్కడ లోకల్ జనాలను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసుకుని సరిపోతారు కదా ఇంత పెద్ద హంగామా ఎందుకు అనే దానిపైన కూడా ప్రజలైతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు అయితే ఈ విధంగా చేయటం ఏంటి ప్రజలకు సంబంధించిన అంశాలపైన దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలి తప్ప ఈ పాలకులు చేస్తున్నది ఏంటి అనే దానిపైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి విజయ్ అశోక్ మీరు అన్నట్లుగా నిజంగానే ఇది ఒక రాజకీయ సభ దీనికి సంబంధించి ఇంత భారీ ఎత్తున కాన్వాయ్ని తీసుకెళ్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం కొంతవరకు కరెక్ట్ కాదనిపిస్తోంది ఇకపోతే ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది మొత్తం మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే హుజూరాబాద్లో మనం చూసాం ఏ విధంగా ఆయన ఎలాంటి నిధులను అక్కడ మంజూరు చేశారో ఒక్కసారిగా హుజూరాబాద్ ముఖ చిత్రం మారిపోయింది మునుగోడులో కూడా అదే జరుగుతుంది అని ప్రజలు ఆశిస్తున్నారు సరే వాళ్ళు ఓట్లు ఎవరికి వేస్తారు అనేది పక్కన పెడితే కేసీఆర్ ఈరోజు మునుగోడుకి ఏం ప్రకటించబోతున్నారు అభ్యర్థిని ఎవరిగా ప్రకటించబోతున్నారు బీజేపీ పైన ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు ఇదంతా కూడా ఒక విధంగా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి యా విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో దళిత బంధును ప్రకటించారు ఆ సందర్భంగా అక్కడ ఉన్న దళితులందరికీ ఒక న్యాయం అయితే జరిగింది అలాగే మునుగోడును కూడా ఒక ఐకాన్ అంటే ఐకాన్ బేసిక్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడు 57 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్లు అనేది చెప్పేసి ప్రకటించారు ఈ మునుగోడు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా వాటిని వెంటనే ప్రకటించారు అవి కూడా అక్కడ చెక్లు ఇచ్చే పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది అలాగే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలు ఉండేది కొత్తగా గట్టుప్పల్ గ్రామానికి సెలెక్ట్ చేసుకుని దాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేశారు ఈ మండలాలలో ఈ గ్రామాలలో ఏ విధంగా కనీస అవసరాలైన డ్రైనేజెస్ కావచ్చు రోడ్లు కావచ్చు విధి దీపాలు కావచ్చు వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు కావచ్చు అదే సామూహికంగా సమస్యలైన పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు హామీలైతే ఇవ్వనున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ప్రధానంగా జిండికి సంబంధించి జిండి ప్రాజెక్టు సంబంధించిన బొంపు భూ నిర్వాసితులకు సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వారందరికీ కూడా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఏ విధంగా అయితే వరాలు ప్రకటించారో ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేపించారో ఆ రకంగానే ఉనుగోడులో కూడా విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికే రోడ్లు వేస్తున్నారు డ్రైనేజీ వేస్తున్నారు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసేందుకు ఎక్కడికక్కడ ఏ గ్రామంలో చూసినా ఈ పనులైతే జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు గతంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులైతే రాలేదు కానీ కొత్తగా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం పనులన్నీ వేగవంతంగా కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుంది ఖచ్చితంగా ఇక్కడ పాగా వేయాలి అనే దానిపైన కూడా టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టి ఈ రకంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయి మొత్తం మీద ఓటర్లు ఎవరికి ఓట్లేస్తారో తెలియనుకున్నప్పటికీ ఆ నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది ఈ అభివృద్ధి ఉప ఎన్నిక ద్వారా జరగటం ఇదంతా ఇక్కడ రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దక్కుతుందనేది మాత్రం మనము చెప్పుకోవచ్చు.